go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది లెనోవో K6 పవర్. మీకు తెలిసిందే, లెనోవో K6 పవర్కి ఇప్పుడు నగట్ అప్డేట్ అయితే వచ్చింది. సో చాలామంది చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు, డిస్ప్లే మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డిస్ప్లే మీద గీతలు పడుతున్నాయి నగట్ అప్డేట్ చేసిన తర్వాత అని చెప్పేసి. ఒకసారి మనం చెక్ చేద్దాము, అసలు అప్డేట్లో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అప్డేట్ చేసిన తర్వాత మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి అప్డేట్ చూడొచ్చు మీరు. సో వాళ్ళు అప్డేట్లో మనకి ఏమేమి చేంజ్ అవుతాయో అక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తే, ఫస్ట్ చూస్తే మనం అప్డేట్లో యువర్ డివైస్ విల్ బి అప్గ్రేడెడ్ టు ఆండ్రాయిడ్ ఎన్ అని వస్తుంది. అంటే మన డివైస్ ఆండ్రాయిడ్ నగట్కి అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డియో వీడియో కాలింగ్ యాప్ యాడ్ చేశారు. సో ఇది ఆల్రెడీ మనం ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది వీళ్ళు డైరెక్ట్ ఇంక్లూడ్ చేస్తున్నారు డియో వీడియో కాలింగ్ యాప్ అయితే మీకు అప్డేట్తోనే. అండ్ నెక్స్ట్ వార్నింగ్లో రెండు పాయింట్స్ ఇచ్చారు. సో వార్నింగ్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి, దిస్ అప్డేట్ విల్ నాట్ ఎరేజ్ డేటా, హవెవర్ ప్లీజ్ బ్యాకప్ ఇంపార్టెంట్ డేటా టు అవాయిడ్ డేటా లాస్ డ్యూ టు అప్డేట్ ఫెయిల్యూర్. సో ఈ అప్డేట్ చేయడం వల్ల మీ మొబైల్లో డేటా ఏమీ లాస్ట్ అవుదని చెప్తున్నారు. కాకపోతే మీరు సేఫ్ ఏంటంటే మీరు బ్యాకప్ చేసుకోండి ఒకసారి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, టు అవాయిడ్ అప్డేట్ ఫెయిల్యూర్ ప్లీజ్ స్టే ఆన్ ది కరెంట్ ఇంటర్ఫేస్ డ్యూరింగ్ ఫిర్మ్వేర్ డౌన్లోడ్, మెయింటైన్ ది నెట్వర్క్ కనెక్షన్ అండ్ ఎన్ష్యూర్ సఫిషియంట్ బ్యాటరీ లైఫ్. అప్డేట్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే ఏదైతే మీరు డౌన్లోడ్ స్క్రీన్ ఉందో ఇదే స్క్రీన్ మీద ఉండమంటున్నారు. తర్వాత సఫిషియంట్ బ్యాటరీని మెయింటైన్ చేయమంటున్నారు, నెట్వర్క్ కనెక్షన్ని చూసుకోమంటున్నారు. ఇవైతే కొన్ని జాగ్రత్తలు అయితే మనకి ఇస్తున్నారు వార్నింగ్ రూపంలో. మనమైతే అప్డేట్ డౌన్లోడ్ చేద్దాం. సో అప్డేట్ సైజ్ వచ్చేసరికి మనకి 1567 MB, అంటే 1.5 GB దాకా ఉంది. సో మనం అప్డేట్ డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం ఏమేమి చేంజెస్ జరిగినాయో అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే రెండు ఆప్షన్స్ వస్తాయి మనకి, వైఫై ఓన్లీనా లేకపోతే వైఫై ఆర్ మొబైల్ నెట్వర్క్ కానీ. సో ఈ అప్డేట్ మనం వైఫైలో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం లేకపోతే వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ దేని నుంచి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టండి. సో ఓకే కొట్టిన తర్వాత అప్డేట్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతుంది. సో స్విచ్ ఆన్ అయిన తర్వాత మనం నోటీస్ చేసే ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి మనకి బూట్ యానిమేషన్. సో బూట్ యానిమేషన్ అయితే చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి స్టాండర్డ్ మార్ష్మెలో బూట్ యానిమేషన్ డిఫరెంట్ ఉంది, నగట్కి వచ్చేసరికి బూట్ యానిమేషన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇది ఒకటైతే నోటీస్ చేశాను నేను. సో ఇది అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఆండ్రాయిడ్ మొత్తం యాప్స్ అన్ని ఆప్టిమైజ్ అవుతూ ఉంటాయి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 15 to 20 minutes దాకా టైం తీసుకుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం హోమ్ స్క్రీన్కి వెళ్తాం. సో నేను ఇప్పుడు చేంజెస్ చూద్దాం ఒకసారి ఏమేమి చేంజ్ అయినాయో మనకి. ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. ఒకసారి మనం సెట్టింగ్స్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు ఆండ్రాయిడ్ 7.0 నగట్ మీద రన్ అవుతుంది ఇది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా మేక్ అప్డేట్ అయింది. సో మనకైతే అప్డేట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. మనకి ఇప్పుడు నగట్ మీద ఫోన్ అయితే రన్ అవుతుంది. సో మనకి ఇంకా హోమ్ స్క్రీన్లో చేంజెస్ చూస్తే మనకి నోటిఫికేషన్ డ్రాయర్లో మనకి చాలా చేంజెస్ వస్తున్నాయి. నోటిఫికేషన్ డ్రాయర్లో మనకి ఐకాన్స్ కానీ సో మొత్తం మనకి చేంజ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ సిగ్నల్స్, ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఉండేవి ఫోన్ సిగ్నల్స్ ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోయినాయి మొత్తం. సో ఇది ఒక చేంజ్ నోటీస్ చేశాను. అండ్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో మొత్తం చేంజ్ అయిపోయినాయి. సెట్టింగ్స్లో మనకి నగట్ సెట్టింగ్స్ వచ్చేసినాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో మన ఎనీ స్క్రీన్ బ్యాక్ రావచ్చు ఇక్కడ మనం. అండ్ మనకి గూగుల్ డియో యాప్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు, గూగుల్ డియో యాప్. సో ఈ యాప్ యూస్ చేసి మీరు వీడియో కాల్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి. అండ్ నెక్స్ట్ మనకి నగట్ ఫీచర్ ఉంది కదా, మల్టీ విండో. సో మల్టీ విండో ఆప్షన్ అయితే మనకి వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు. మనం ఒకేసారి ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ కింద మనం బ్రౌజింగ్ చేయడం కానీ సో మల్టీ విండో రెండు విండోలు అయితే మనం వాడచ్చు. సో మల్టీ విండో ఫీచర్ అయితే మనకి ఇక్కడ ఎనబుల్ అయింది. సో ఇది ఒకటి నోటీస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరా మనకి చేంజ్ ఏం లేదు, కెమెరా ఇంటర్ఫేస్ మొత్తం అట్లనే ఉంది. కాకపోతే మనకి షట్టర్ స్పీడ్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. సో కెమెరా క్వాలిటీ కూడా అలానే ఉంది, కెమెరా క్వాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు కానీ షట్టర్ స్పీడ్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ మనం అప్డేట్ చేయగానే మనకి యూఐలో చాలా ల్యాగ్ ఉంటుంది, చాలా అసలు రెస్పాండ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చాలా ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో మీరు దీన్ని ఫిక్స్ చేయొచ్చు. మీరు క్యాష్ పార్టీషన్ని క్లీన్ చేయాలి. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత పవర్ బటన్ని వాల్యూమ్ అప్ బటన్ని రెండింటిని ఒకేసారి కలిపి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీరు రీకవరీ మోడ్లోకి వెళ్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు రీకవర్ అని కనపడుతుంది కదా, ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మనకి ఫోన్ అనేది మళ్ళీ రీబూట్ అవుతుంది. రీబూట్ అయ్యి మళ్ళీ మీకు ఈ స్క్రీన్ వస్తుంది. సో ఈ స్క్రీన్లో మీరు వైప్ యూజర్ డేటా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద మీకు వైప్ క్యాష్ పార్టీషన్ ఉంది చూసారా, వైప్ క్యాష్ డేటా. సో దీన్ని మీరు క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేస్తే మీకు ల్యాగ్ అనేది పోతుంది. సో ఇప్పుడు మనం క్యాష్ పార్టీషన్ని క్లీన్ చేసేస్తాము. సో ఇప్పుడు అన్ని మనకి యాప్స్ అన్ని మనకి కొత్తగా క్యాష్ని క్రియేట్ చేసుకుంటాయి. రీబూట్ అని ఉంటుంది, రీబూట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు హోమ్ స్క్రీన్కి వెళ్తారు. ఇప్పుడు మీరు చూడొచ్చు యూఐలో మనకి ల్యాగ్ అనేది ఏం లేదు, చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా ఫాస్ట్ ఉంది. సెట్టింగ్స్లో కూడా చూద్దాం మనం. చూడొచ్చు మనకి స్క్రోలింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే నేనైతే ఏమి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. మేజర్ ప్రాబ్లమ్స్ చాలామంది డిస్ప్లే మీద గీతలు వస్తున్నాయని చెప్పారు. సో గీతలు అయితే ఏమీ లేవు, ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా గీతలు ఏమీ లేవు. ఈ ఫోన్లో నాకైతే మైక్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. సో కొన్ని ఫోన్స్లో మనకి మైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ అయినాయని చెప్తున్నారు కొంతమంది యూజర్స్ అయితే. సో ఈ అప్డేట్లు అయితే మేజర్గా మనకి డ్రాబ్యాక్స్ అయితే ఏమి నోటీస్ చేయలేదు నేను. చాలామందికి డిస్ప్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. సో నేను నోటీస్ చేసింది అయితే డిస్ప్లే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సో డిసిషన్ అయితే మీరు తీసుకోవాలి. సో మీరు చేసుకుంటారో చేసుకోరో అది మీ ఓన్, ఎందుకంటే మనకి ఏమన్నా మళ్ళీ ఫోన్ ఏమైనా ప్రాబ్లం అయితే మీరే రెస్పాన్సిబిలిటీ. సో ప్రజెంట్ అయితే ఈ ఫోన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు, మీ కళ్ళ ముందే మొత్తం చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే లెనోవో K6 పవర్ ఆండ్రాయిడ్ నౌగట్ అప్డేట్ గురించి. సో వీడియో మీరు నచ్చింది అనుకున్నాను, ఒక వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి మరి వీడియోస్ కోసం. వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటుంది. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.